ओं नमः शांताय दिव्याय सत्यधर्मस्वरूपिणे స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. మనం శస్త బ్రాహ్మణంలో ఉన్నామండి. అయితే అతను వేసినటువంటి ప్రశ్నకి అసలు అలాగా యాజ్ఞవల్క్యుడు నేను నీకు ఆవును చూపించినట్టుగా గుర్రాన్ని చూపించినట్టుగా చూపించి చెప్తాను అని అన్నాడా, అలా చూపించు అని ఇతను అడిగాడు, అలా చెప్పు అని అడిగాడు. అసలు మనం వస్తువుల్ని ఎలా చూస్తున్నాము, వస్తువుల్ని చూడడానికి కారణం ఏమిటి, ఆ వస్తువు మనని చూడగలదా అన్నటువంటిది ఆలోచించాలి. అంటే ఇక్కడ ఈ బ్రాహ్మణాన్ని చెప్తూ ఉన్న ముందర ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. మనం ఒక బంగారం గొలుసు తయారు చేయించాం, అది తయారు చేసినటువంటి వాడు ఎవరో, ఎలా తయారు చేశాడో, దాన్ని ఎలా తయారు చేస్తారో ఆ గొలుసు చెప్పగలదా? అసాధ్యం. ఎందుకంటే మనం చేసిన పని మనకే తెలుస్తుంది. అది నిర్జీవమైనటువంటి విషయం. సజీవమైనటువంటి విషయంలో కూడా, అంటే లౌకికమైనటువంటి మాట, ఒక పిల్లడు పుట్టాడు, వాడు ఎలా పుట్టాడు, వాడు ఎక్కడి గర్భంలో ఎప్పుడు ఎలా ప్రవేశించాడు, వాడు ఎలా బయటకు వచ్చాడు అన్నటువంటిది తండ్రికో తల్లికో తెలియొచ్చును, కానీ వాడికి తెలియదు కదా. అలాగే ఏ పరమాత్మ నుండి ఇవన్నీ కూడా వ్యక్తం అవుతున్నాయో నామరూపాత్మకంగా, అవి ఆ పరమాత్మని చూడడం అసలు సాధ్యమా? అసలు అలాంటి జరుగుతుందా ఎక్కడైనా? అంటే వీళ్ళందరికీ ఒక ఇబ్బంది ఉన్నది. యాజ్ఞవల్క్యుడు నేను బ్రహ్మిష్ఠిని అన్నాడు కాబట్టి ఆయన్ని కాదనాలి అన్నటువంటి తాపత్రయంలో ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నారు. ఏషత ఆత్మా సర్వాంతర కతమో యాజ్ఞవల్క్య సర్వాంతర. నేనేమి మోసం చేయలేదయ్యా, ఆవుల కోసం నేనేం చెప్పలేదు, నీకు పరమాత్మని చెప్తాను అన్నా చెప్పారు. నేను ఆవును పట్టుకొని వచ్చినట్టుగా, గుర్రాన్ని పట్టుకొని వచ్చినట్టుగా, ఆత్మని తీసుకొని వచ్చిన ఎదురుకుండా నిలబెట్టి చూపెడతానని నేను అనలేదు కదా అన్నోటంట. నేను మోసం చేశాను నువ్వు అంటున్నావేమిటి? ఏ విధంగా నేను మొట్టమొదటిగా ప్రతిజ్ఞ చేశానో ఆ విధంగానే నీకు ఏషతే ఆత్మా సర్వాంతర, ఇదే నీ సర్వాంతరమైనటువంటి ఆత్మ, అన్నింటికన్నా లోపల ఉన్నటువంటి ఆత్మ అన్నాడు. అంటే కథమో యాజ్ఞవల్క్య సర్వాంతర, అది ఏదండి లోపల ఉన్నదంటున్నారు, అది ఏమిటి అన్నటువంటిది ప్రశ్న. అంటే వాస్తవంగా ఆత్మని మనం చూడాలంటే ఆత్మతో సమానమైనటువంటి స్థితి మనకు ఉండాలి. మనం ఒకరినొకరిని చూసుకుంటున్నామంటే మనలో ఉన్నటువంటి ఇద్దరి చైతన్య శక్తి సమానంగా ఉన్నది కాబట్టి, నా నేత్రము పనిచేస్తున్నారు, మీ నేత్రము పనిచేస్తున్నారు కాబట్టి మనం ఒకరినొకరిని చూసుకుంటున్నాం. దీంట్లో ఎవరికైనా ఒకరికి చైతన్య శక్తి లేదనుకోండి, రెండో వస్తువుని చూడలేడు కదండి, వాడు వీడిని చూస్తాడు, నన్ను మీరు చూడవచ్చు, నేను మిమ్మల్ని చూడలేకపోవచ్చు, నాలో చైతన్య శక్తి లేకపోతే. చైతన్య శక్తి ఉన్నటువంటివి రెండు అయితేనే చూడడానికి వీలవుతుంది. చైతన్యం దేంట్లో లోపించినా రెండు చూడడానికి వీలు కాదు. కాబట్టి ఏదైతే నువ్వు మళ్ళీ అన్నావో అది కూడా కుండా మొదలైనటువంటి వాటిలాగా ఆత్మను చూపించు అని అన్నావు కదా, అది అసాధ్యం, సాధ్యం కాదు కాబట్టి చూపించడం లేదు. ఎందుకంటే కుండను తయారు చేసినటువంటి వాడికి కుండ కనిపిస్తుంది కానీ కుండకి వీడు కనిపించడు. నన్ను ఫలానా వాడు తయారు చేశాడు అని కుండ చెప్పలేదు, దానికి ఆ సామర్థ్యం లేదు. శరీరం కలిగినటువంటి బుద్ధిజీవులు అయినటువంటి మనం కూడా
ఇది తల్లి అంటే అమ్మ అంటున్నాం, ఇది తండ్రి వీడు తండ్రి అంటే నాన్న అంటున్నాం. అందుకే తప్పించి తండ్రా తల్లా అన్నటువంటిది మన బుద్ధితో మనం నిర్ణయించడానికి మన శక్తి కాదు. పరోక్షమైనటువంటి సత్యాన్ని అంగీకరిస్తున్నాం. ప్రత్యక్ష సత్యం మన సత్యం మనకెలా తెలుసు? నువ్వు ఆ గర్భమునందు పుట్టేవా? పుట్టేవాళ్ళతో ఎలా తెలుసు? కర్ణుడు కుంతీదేవి గర్భంలో పుట్టాడు, రాధేయుడిగా పెరిగాడు. కుంతి వచ్చింది, నువ్వు నా కొడుకు అన్నాడు, అమ్మాయి ఎలాగ అంగీకరించడమో చెప్పు అని అడిగాడు. ఇవాళ వరకు నేను రాధేయుడిననే లోకంలో బతికాను, రాధ కొడుకునని. ఇవాళ నువ్వు వేళ నిజమే చెప్పండి వచ్చు, నీకు తెలియవచ్చు నా సత్యం, కానీ లోకానికి తెలియదు. అప్పుడు లోకం ఏమిటంటుంది? అర్జునుడి దగ్గర భయపడి వీడు పాండవులు పారిపోయాడు అంటుంది. కానీ నేను వాస్తవంగా కుంతి కొడుకునే అంద కదా, అది ఎలా సత్యం? అది ఎలా తెలుస్తుంది? నేను ఫలానా వాళ్ళ పిల్లండి అని మనం చెప్తున్నామంటే వాళ్ళు మనం పుట్టిన తర్వాత మనకి చేసినటువంటి సంస్కారాల సమయంలో తల్లిదండ్రులుగా ఉన్నారు కాబట్టి ఆహా ఈయన తండ్రి ఈయన తల్లి అనుకున్నాం, ఈమె తల్లి అనుకున్నాం. ఒకవేళ మనకి తెలియనటువంటి సమయంలోనే మరో చోటకి మనం వెళ్ళిపోవడం అనేటువంటి సంభవిస్తే మనం వాస్తవంగా మన కన్న తల్లిని తండ్రిని మనకి తెలియనే తెలియదు. మనం ఎక్కడ పెరిగామో వాళ్లే తల్లి తండ్రులు అనుకుంటాం. ఇలాంటి సమస్యలు బోల్డ్ అని ఉన్నాయి ప్రపంచంలో. ఎందుకోసం? ఇవి ప్రత్యక్ష ప్రమాణ విషయాలు కావు. ఎందుకంటే ఎలా తెలుస్తుంది? దానికి ఏమిటి ఆధారం? ఆ పుట్టినటువంటి పిల్లడికి నా తల్లి నా తండ్రి అన్న జ్ఞానం అప్పుడు ఉండదు. వాడికి జ్ఞానం వచ్చినటువంటి సమయానికి వాడు ఎక్కడ ఉంటాడో వాళ్లే తల్లి తండ్రి అనుకుంటాడు. కాబట్టి నువ్వు అడిగావు కానీ నువ్వు అడిగినటువంటి దాన్ని చెప్పడానికి అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదయ్యా? ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను మీతో పాఠం దృష్టిలో, కానీ వాడు ప్రశ్న వేస్తున్నాడు ఎందుకు సాధ్యం కాదు అంటే ఆత్మస్వరూపం అలాంటిది, ఆత్మ యొక్క స్వరూపమే అలాంటిది. కాబట్టి ఏమిటి ఆత్మస్వభావం? దృష్టే ద్రష్టారం అన్నటువంటి తర్వాత వస్తుంది మంత్రం, దాన్ని తీసుకున్నాడు. దృష్ట్యాదులకు ద్రష్ట అంటే వాస్తవంగా కళ్ళు చూస్తున్నాయంటే దేని వల్ల చూస్తున్నాయి? నిన్న నువ్వు చెప్పుకున్నా చైతన్యం వల్లనే చూస్తున్నాయి, లోపలున్న ఆత్మ వల్లే చూస్తున్నాయి. ఆ ఆత్మ కానీ ఒకవేళ అంతర్హితుడైతే ఆ కళ్ళు చూడవు, ఆ చెవులు వినవు, ఆ నోరు మాట్లాడదు. ఇంద్రియాలు ఉన్నాయి, ఆ ఇంద్రియాలు ఏమీ పనిచేయవు. కాబట్టి వాస్తవంగా మాట్లాడుతూ ఉన్నది, వాస్తవంగా వింటూ ఉన్నది, వాస్తవంగా చూస్తూ ఉన్నది ఆత్మ. అయితే డైరెక్ట్గా చూడటం లేదు. ఎలా చూస్తున్నది? ఈ చర్మచక్షుల ద్వారా చూస్తున్నది, లౌకికమైనటువంటి కళ్ళ ద్వారా చూస్తున్నది. అందువల్ల మనం ఏమిటనుకున్నాం? కళ్ళే చూస్తున్నాయి అనుకుంటున్నాం, చెవులే వింటున్నాయి అనుకుంటున్నాం. చెవులు వినడం కాదు, కళ్ళు చూడటం కాదు. ఆ రెండింటి చేత ఆ పరిచయిస్తూ ఉన్నటువంటి వ్యక్తి వేరేగా ఉన్నాడు, కానీ ప్రత్యక్షంగా వాళ్ళు లేకపోవటం వలన ఇక్కడ ఎవరున్నారో వాడినే మనం అనుకుంటున్నాం. శల్యుడు యుద్ధానికి పాండవులకు తోడ్పడటానికి వస్తున్నాడు. వస్తూ ఉన్నటువంటి సమయంలోని దుర్యోధనుడికి ఆ విషయం తెలిసింది. ఎవళ్ళో చెప్పారు దుర్యోధనుడికి, శల్యుడు చాలా గొప్ప సారథ్యం చేస్తాడు, అర్జునుడికి కృష్ణుడు సారథ్యం చేసేటటువంటి సమయంలో కృష్ణుడితో సమానంగా సారథ్యం చేయగలిగిన వాడు శల్యుడే, కాబట్టి కర్ణుడికి శల్యుడు కానీ సారథ్యం చేసినట్టుగైతే అర్జునుడిని గెలిచి వచ్చును, కాబట్టి మీరు ఎలాగైనా శల్యుడిని మీలోకి తెచ్చుకుంటే బాగుంటుంది అన్నారు. ఈయనేం చేశాడు? శల్యుడు మద్రదేశంలో బయలుదేరిన దగ్గర నుంచి దారుల్లోని సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశాడు. హాయిగా వస్తున్నారు, భారతదేశం దాటిపోయిన తర్వాత కూడా చాలా సుఖంగా వస్తున్నారు. ఇంకా ఆయన పాండవుల దగ్గరికి వెళ్ళవలసినటువంటి జంక్షన్ దగ్గరికి వచ్చాడు. ఆయనకు అనుమానం వచ్చింది, ఇన్ని ఏర్పాట్లు ఎవరు చేస్తున్నారు ఒకసారి కనుక్కోవాలని అడిగాడు. ఇవన్నీ మనకి చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరు అని
అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారు దుర్యోధనుడు చేస్తున్నాడని. ఆ దుర్యోధనుడు వచ్చాడు, నీకేం కావాలని నాకు నువ్వు ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నావు అన్నాడు. పెద్దవాళ్ళు మీరు, మీ ఆశీస్సులుంటే నేను యుద్ధంలో గెలుస్తానన్న ఆశతో చేస్తున్నాను, మీ ఆశీస్సులు కావాలి. అయితే అలాగే నీకు విజయం కలగాలని కోరుకుంటాను, నీకు ఇంకేదైనా కోరుకుంటే అడుగు అన్నాడు. మీరు నా పక్షంలో యుద్ధం చేస్తే నాకు సంతోషంగా ఉంటుందన్నాడు. అంటే మానల్లుడు, నకులుడు, సహదేవుడు అది కూడా ఆలోచించకుండా శల్యుడు నేను నీ పక్షంలో యుద్ధం చేస్తాను కానీ నువ్వు నన్ను ఒకటి కోరకూడదన్నాడు. ఏమిటి? పాండవుల్ని చంపమని మాత్రం కోరకూడదన్నాడు. అలాగే రండి ఆ మాట, అది నాకేం అభ్యంతరం లేదు, మీరు నా పక్షాన యుద్ధం చేస్తే చాలన్నాడు. అయినట్లేపు చేరిపోయాడు. ఒకసారి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి వచ్చేస్తానన్నాడు. వెళ్ళాడు ధర్మరాజు గారి దగ్గరికి. ఆయన ఏమిటి అడిగాడు, నువ్వు తప్పకుండా దుర్యోధనుడి పక్షంలోనే యుద్ధం చెయ్యి, అర్జునుడికి కర్ణుడికి యుద్ధం వచ్చినటువంటి సమయంలో నువ్వే కర్ణుడికి సారథ్యం చేయవలసి వస్తుంది కాబట్టి ఎలాగైనా కర్ణుడు ప్రాణాలు అర్జునుడు ప్రాణాలు కాపాడు అన్నాడు. అలాగే అన్నాడు. ఇదేమిటండి ఈ రాజకీయం, ఇదంతా ఎందుకండి మనకి? అంటే వాస్తవంగా తనకి ఉపకారం చేసినటువంటి వాడు ఎవడో తెలియక పరోక్షంగా జరిగినటువంటి ఉపకారానికి ఫలంగా తన వాళ్ళని కూడా వదులుకో శల్యుడు వెళ్ళిపోయాడు. అందుకోసం ప్రత్యక్షంగా మనకి తెలియనటువంటి విషయాల యందు మనం లొంగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ప్రత్యక్షంగా కన్ను చూడటం లేదు, కన్ను చూడడానికి కారణం వేరేగా ఉంది కానీ కన్నే చూస్తున్నాది అనుకుంటున్నాం. అలాగే అంటే ఇవన్నీ పరోక్షంగా జరిగిన పరోక్షమైనటువంటి విషయాలు ప్రత్యక్షం చేత కప్పబడతాయి, కనిపించకుండా చేయబడతాయి. అలాగే ఇక్కడ కూడా దృష్టే అంటే కళ్ళు అంటే చూపు, చూపు ఏదైతే ఉన్నాదో వాటికి ద్రష్ట ఎవరండి? ఆత్మ. చూడడం కానీ వినడం కానీ ఇలాంటి వల్లని ఎవరి వల్ల జరుగుతున్నాయండి? ఆత్మ వల్ల జరుగుతున్నాయి, అది సాక్షి. వాస్తవంగా చూడటం అనేటువంటిది ఆత్మ వల్లే జరుగుతున్నారు. దృష్టి అంటే చూపు, ఇది రెండు రకాలు. లౌకికమైనటువంటి దృష్టి, అలౌకికమైనటువంటి దృష్టి. లౌకికమైనటువంటి దృష్టి అంటే ఏమండి, కళ్ళు కనిపించడం లేదంటే కళ్ళకార డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఏదో ఆయనకి ఏదో మన కంట్లో ఉన్న లోపాలు తెలుస్తాయి, దానికి ఆయన ఏదో మందిస్తాడు, ఆ కళ్ళు కనిపిస్తుంది. లేదు అయ్యా మీకు ఇంతకన్నా మరి చూపు రాదంటాడు. లేదు మరీ దురదృష్టవంతుడు, అయ్యా మరి నీకు కనిపించదయ్యా అంటాడు. అంటే ఆయనకి భౌతికంగా ఆ కళ్ళకు ఉన్నటువంటి శక్తి ఏముంటో అవి ఎంతవరకు చేయగలవో ఆ విషయాన్ని నిర్ధారణ చేశాడు, చూశాడు. కానీ వాస్తవంగా ఈ కళ్ళు బాగానే ఉన్నాయి. నిన్న చెప్పాను లోపల ఉన్నటువంటి ఆత్మ అంతర్హితుడైపోయాడు. కళ్ళు బాగానే ఉన్నాయండి, అప్పటి వరకు చూశాడు, మాట్లాడాడు, కొడుకును పలకరించాడు, కూతురుని పలకరించాడు, వాళ్ళని చూశాడు, పట్టుకున్నాడు, అన్నీ చేశాడు. ఆ లోపల వాడు అంతర్హితుడు అయిపోగానే వీడు మరేం లేదండి, ఇదే మరి మాట్లాడటంలే, చూడటంలే. ఏమైందండి అక్కడికి? ఎవరు చూడడానికి కారణమైనటువంటి వ్యక్తో వాళ్ళాడు. కాబట్టి కళ్ళు చూస్తూ ఉన్నది దేని వల్ల? ఆత్మ వల్ల చూస్తున్నాయి కళ్ళు, స్వయంగా కళ్ళు చూడటం లేదు. ఇక్కడ కళ్ళ విషయంలో అంటే చూపు విషయంలో లౌకికమైనటువంటి చూపు, పారమార్థికమైన చూపు రెండు. కంటితో చూడబడేటువంటిది ఆ ఫలానా ఆయన వచ్చారు రండి కూర్చోండి అని మన నోటి చెప్పించేటువంటిది, ఆ రూపాన్ని గ్రహించేటువంటిది లౌకికమైనటువంటి దృష్టి. అది ఆత్మ యొక్క చోదనం చేతనం, ఆత్మ నడిపించడం చేతనం ఆ కన్నుకు ఆ శక్తి కలుగుతున్నది. కాబట్టి చూస్తున్నది, ఫలానా ఆయనను గుర్తిస్తున్నది, రమణమంటున్నారు, కూర్చోమంటున్నారు.
అదేమిటది, లోపల నుంచి వస్తున్నటువంటి ఆర్డర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది. అయితే ఆ దృష్టి ఉంటుంది పోతుంది, ఎందుకంటే లోపల వాడు చూడు అంటే చూస్తుంది, లోపల వాడు నువ్వు మరి చూడక్కర్లేదంటే మానేస్తుంది. ఆ లోపల వాడు ఆదేశాల మేరకే అది పనిచేస్తుంది, దానికి స్వతంత్రత అనేది లేదు లౌకిక దృష్టికి. అలా కాకుండా అగ్ని వేడిగా ఉండడం, ప్రకాశవంతంగా ఉండడం అనేటువంటి గుణాలు, అలాగే ఆత్మస్వరూప దృష్టి ఏదైతే ఉన్నాదో అది స్వస్వరూపం కాబట్టి పుట్టదు పోదు. ఆ లోపల పారమార్థికమైనటువంటి దృష్టి ఉన్నదే, అది పుట్టదు పోదు. మరి ఆ దృష్టి ఎలా కలుగుతుందండి? గురుత శాస్త్రత గురుతశ్చైవ అని చెప్పుకున్నాం చాలా సార్లు. శాస్త్రబద్ధమైనటువంటి గురువు దగ్గర వాక్యాన్ని శ్రవణం చేసి ద్రష్టవ్యాహ శ్రోతవ్యాహ మంతవ్యాహ నిధిధ్యాసితవ్యాహ, అప్పుడు మనం ఆ ఆత్మను చూస్తున్నాం. ఆ చూడటం ఇలా చూడటం లేదండి. అంటే ఇప్పుడు వాకట్లో ఉన్నటువంటి తాళం కప్పని చూసినట్టుగా మన ఆత్మని చూడలేదు. ఆత్మను ఎలా చూసాము? లోపల చూసాం. దేని ద్వారా చూసాము? ఒక శక్తి ద్వారా చూసాం. జ్ఞానం అనేటువంటి శక్తి మన లోపల ప్రవేశించి అజ్ఞానం అనేటువంటి దాన్ని పోగొడితే అక్కడ ఉన్నటువంటి ఆత్మ అనే దాన్ని మనం దర్శించాం. అది పారమార్థికం, అది బయట కనిపించేది కాదు. అది ఏమండి ఎలా జరుగుతున్నదండి అంటే, ఎవడికి వాడికి అనుభూతి, అనుభూతి అనుభవ యతులు అంటారు. యతుల్ని అనుభవ యతులు అంటే ఇవాళ కాలంలో వాచో యతిత్వం ఎక్కువ, నేను యతిని నేను యతిని అని చెప్పుకోవడం. అయ్యా తమరు ఆత్మని దర్శించారా అంటే చెప్పగలిగిన వాళ్ళు లేరు. ఆత్మని దర్శించిన వాడిని నేను దర్శించాను అని బోర్డు పెట్టుకోడండి వాకట్లో. వాకట్లో నేను ఆత్మని దర్శించడం అన్నటువంటి పిహెచ్డి చేశాను అని వాడు రాసుకోడు. అది వాడికి ఎప్పుడైతే ఆత్మని దర్శించాడో, సర్వాత్మల యందు పరమాత్మని దర్శించాడో, వాడికి దేని మీద వ్యామోహం లేదు, వాడు దేన్ని పట్టించుకోడు, వాడు అందరిలోనే ఆ పరమాత్మను చూస్తూ ఉంటాడు, అన్ని చోట్ల ఆ పరమాత్మను చూస్తూ ఉంటాడు. వాడు చూడనటువంటి ప్రదేశం వాడికి పరమాత్మ లేని ప్రదేశం అంటూ ఉండదు. అలాంటి వాళ్ళు నేను చూశాను, నేను విన్నాను, నేను మాట్లాడాను అని మనతో చెప్పరు. వాళ్ళు పరమాత్మతో మాట్లాడగలరు, పరమాత్మను చూడగలరు, పరమాత్మను వినగలరు. హిరణ్య గర్భ బ్రహ్మ భూభార నివారణం కోసమని దేవతల అందరూ ప్రార్థిస్తే అతను నారాయణుడిని ప్రార్థించాడని, అవ్యక్తమైనటువంటి ఆ నారాయణుడు ప్రత్యక్ష రూపంగా కనిపించకుండా శబ్దస్వరూపంగా నేను భూభార నివారణం చేస్తానని మాటిచ్చాడని భాగవతంలో చెప్పబడ్డాడు. అంటే బ్రహ్మగారికే ఆ నారాయణుడు అనేటువంటి వాడు శాబ్దికంగా గోచరిస్తే మరి బోటి వాళ్ళు ఏమండి ఆ విష్ణుమూర్తికి అంటే నారాయణుడికి నాలుగు చేతులు ఉండాలండి, ఓ చేతిలో గద ఉండాలండి, ఓ చేతిలో శంఖం ఉండాలండి, ఓ చేతిలో చక్రం ఉండాలండి, ఓ చేతిలో ఖడ్గం ఉండాలండి, ఆయన మెడలో శ్రీవత్సం ఉండాలండి, ఇవన్నీ అంటే ఎలా కుదురుతుందండి? ఇవన్నీ నువ్వు భావించుకున్నావు, ఇవన్నీ నువ్వు ఊహించుకున్నావు, అందుకే తప్పించి ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయని ఆయనే వచ్చి నీకు చెప్పలేదు నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి నన్ను అలా చూడని. నువ్వు ఊహించుకున్నావు, ఆ రకంగా ఉన్నటువంటి వాడు భగవంతుడు అని నువ్వు అనుకుంటున్నావు. వాస్తవమైనటువంటి నారాయణుడు శబ్దము చేతనే హిరణ్య గర్భ బ్రహ్మకి గోచరించినట్టుగా భావగవతం చెప్తున్నది. నారదుడికి కూడా ఆ విధంగానే నేను నీకు తరువాతి కల్పంలో అనుగ్రహిస్తాను, ఈ కల్పం అంతా కూడా నువ్వు ఆ మార్గంలో నడువు,
అని ఒక చిన్న అనుగ్రహాన్ని చూపెడితే దాన్ని పాటించి నారదుడు కల్పాంతరంలో ఆ పరమాత్మ యొక్క దర్శనాన్ని పొందగలిగాడు అని మనం వింటున్నాం. భాగవతంలోనే ఉంది. అయితే ఇలాంటి విషయాలు మనం ఒకవేళ భాగవతంలో దర్శించకపోతే ఏమంటే ఆత్మ ఎక్కడ ఉన్నదండి, అది ఎలా ఉంటుందండి అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. అవన్నీ విన్నప్పుడు మనకి ఆ పరమాత్మ లేకపోతే భగవంతుడు అనేటువంటి వాడు సాధారణమైనటువంటి చక్షువులు గోచరించడు అని మనకే తెలుస్తుంది. అదే విషయాన్ని ఇక్కడ యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు. కాబట్టి అగ్నికి వేడిమి ప్రకాశం ఎలా గుణాలో ఆత్మస్వరూప దృష్టి ఏదైతే ఉందో అది ఆత్మ యొక్క స్వస్వరూపం కాబట్టి అది పుట్టదు నశించదు. పుట్టడం నశించడం వల్ల కలిగినటువంటి ఉపాధి రూపమైనటువంటి దృష్టితో ఆ ఆత్మస్వరూప దృష్టి కలిసిపోయినట్టుగా ఉంటుంది, కానీ కలిసిపోదు. ఇప్పుడు ఏమయ్యా చూస్తున్నావా, చూస్తున్నావండి, ఏమిటి చూస్తున్నావు ఏమండి, ఆ పరమేశ్వరుడిని చూడనటువంటి చూపు తనుకుడి దార రంధ్రములుగాక అన్నారు భాగవతంలో ప్రహ్లాదుడు. తను అనేటువంటి శరీరం అనేటువంటి గోడ దీనికి ఉన్నటువంటి కన్నాల లాంటి వాట కళ్ళు ఎప్పుడు ఆయన రూపాన్ని చూడకపోతే ఆ రూపాన్ని చూడాలి. అయితే ఆ రూపం చూడాలి అని అంటే ఇలా కాదు కదండి చూడవలసినటువంటిది. మనం ఉపాధి రూపమైనటువంటి దృష్టితో చూస్తున్నాం, శరీరానికి అటాచ్ అయి ఉన్నటువంటి కళ్ళతో చూస్తున్నాం. దీంతో చూస్తూ ఉన్నప్పుడు ఏం కనిపిస్తుంది మనకి, బయట నున్న వస్తువులే కనిపిస్తాయి, దీనికి బయట నున్న వస్తువులే కనిపిస్తాయి, దీని లోపల ఉన్నటువంటి వస్తువు కనిపించదు కదా. అందువలన ఈ ఉపాధికి సంబంధించినటువంటి దృష్టితో మనం స్వతంత్రమైనటువంటి ఆత్మను కూడా అనుకుంటున్నాం, ఆత్మ కూడా ఇటువంటి దృష్టి అనుకుంటున్నాం. వాస్తవంగా ఆత్మ ఇటువంటి దృష్టి కాదు, కానీ మనం ఈ ఉపాధిని ఆశ్రయించినటువంటి కళ్ళతో చూస్తూ ఉండడం వల్ల ఆత్మ చూస్తున్నది అనుకుంటాం. ఆత్మ చూడటం లేదు, ఆత్మ అనేటటువంటిది చూసేటట్టుగా సహాయం చేస్తున్నది. అవతల స్విచ్ ఎప్పుడు ఆపేస్తే అప్పుడు ఈ చూపు ఆటోమేటిక్ గా పోతుంది. ఈ గుణం మాత్రం ఆత్మకు ఉండదు, దాని స్విచ్ ఎవరు ఆపే వాళ్ళు లేరు. బుద్ధిలో ఉండేటువంటి చూడడం అనేటువంటి గుణం ద్రష్టృత్వం కర్తగా మారుతున్నది, దృష్టిత్వం క్రియగా మారుతున్నది. ఇవి ఆత్మలో మనం ఆరోపించడం వల్ల ద్రష్ట దృష్టి అనేటువంటి భేదాలు పెడుతున్నాం. వాస్తవానికి చూసేవాడు లోపల ఉన్నాడు, కానీ వాడిని వదిలేసినాం. ఈయన చూస్తున్నాడండి, అలా దాన్ని చూస్తున్నాడండి అంటున్నాం. చూడబడేటువంటి వస్తువుని చూస్తూ ఉన్నటువంటి వ్యక్తిని చెప్తున్నాం. కానీ ఈ రెండూ కూడా బుద్ధి చేత జరిగినటువంటి ఆరోపణలు మాత్రమే. ఈయన చూడటము లేదు, ఏదో వస్తువుని చూడటము లేదు, చూడబడే వస్తువు లేదు, చూసే వ్యక్తి లేడు. ఈ రెండూ కూడా ఆత్మ చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటివే. దాన్ని మనం పక్కన పడేసి కర్తృత్వం అనేటువంటిది, కార్యం అనేటువంటిది కల్పన చేస్తున్నాం. అంటే వీడు చూస్తున్నాడు, అలా దాన్ని చూస్తున్నాడు అని చెప్తున్నాం. ఈ రెండూ కూడా ఆరోపణలు మాత్రమే, ద్రష్ట దృష్టి అనేటువంటివి ఆరోపణలు మాత్రమే, వాస్తవంగా లేవు. లౌకిక దృష్టి చూపు ద్వారా రూపాన్ని తెలియజేయటంగా పుడుతున్నది. ఆ దృష్టి నిత్యమైనటువంటి ఆత్మ దృష్టితో కలిసిపోయినట్టుగా ఉంటున్నది. ఆత్మ దృష్టికి ప్రతిబింబం లాంటి ఆ లౌకిక దృష్టి ఆత్మచేత వ్యాప్తమయ్యేటటువంటి వ్యాప్తత్వాన్ని పొంది, వ్యాపించడం అనే గుణాన్ని పొంది తరువాత నశించిపోతున్నది. అంటే వాస్తవంగా ఈ చూపు లోపల ఉన్న ఆత్మచేత వ్యాపిస్తున్నది. ఆ ఆత్మ ఎప్పుడు లోపల నొక్కేస్తున్నదో అప్పుడు ఈ చూపు మరి పనిచేయడం లేదు, నశించిపోతున్నది.
ఉపాధిగతమైనటువంటి లౌకికమైనటువంటి దృష్టి యొక్క సంయోగ వియోగాల వల్లనే సాక్షి అయినటువంటి ఆత్మ నిత్యమై ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నా, ఒకసారి చూస్తున్నది ఓసారి చూడటం లేదు అని మనం అంటున్నాం. వాస్తవానికి ఆత్మ ఎల్లప్పుడూ చూస్తున్నది, ఆత్మ ఎప్పుడూ ఉన్నది. కానీ ఈ లౌకికమైనటువంటి చక్షువులు బుద్ధి యొక్క మార్గదర్శనంలో చూస్తూ ఉంటే ఆత్మ చూస్తున్నాడు అంటున్నాం. ఆ బుద్ధి పనిచేయక చూడకపోతే ఆత్మ చూడటం లేదంటున్నాం. వాస్తవంగా ఆత్మ నిత్యంగా ఉంది, నిత్యంగా పనిచేస్తున్నది, నిత్యంగా దర్శిస్తున్నది. ఈ లౌకికమైనటువంటి ఏవైతే ఉపాధికి ఉన్నటువంటి కళ్ళు ఉన్నాయో ఆ కళ్ళు మాత్రం ఆ బుద్ధి చేతను నడిపించబడుతున్నాయి. కాబట్టి ఒకసారి చూసినట్టుగా ఒకసారి చూడనట్టుగా మనకి అనిపిస్తున్నాయి. అంతేగాని ఆత్మదృష్టి ఎప్పుడూ నశించదు, అది నిత్యమైనటువంటిది. ఈ విషయాన్ని ఇదే ఉపనిషత్తులో 6వ అధ్యాయం అంటే మన క్రమంలో అయితే 4వ అధ్యాయంలో, ఎందుకంటే ముందు 2 అధ్యాయాలని భగవత్పాదులు వారు వదిలేశారు కాబట్టి ఈ 6వ అధ్యాయం అన్నటువంటి పదాన్ని 4వ అధ్యాయానికి చెప్పాలి. 4వ అధ్యాయంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆత్మ అనేటువంటిది బుద్ధి వ్యాపారాన్ని బట్టి ఆలోచిస్తూ ఉన్నట్టుగా, ప్రాణాల వల్ల కదులుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సాక్షి స్వరూపమైనటువంటి చైతన్యమైనటువంటి ఆత్మ దృష్టి నశించడం అనేటువంటిది ఉండదు, అది స్వతంత్రంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆరోపణలన్నీ యథార్థములు కావు, లౌకికమైనటువంటి ఈ దృష్టి అంతా వాస్తవము కాదు. ఏదైతే పారమార్థికముగా అలౌకికముగా చెప్పబడేటువంటి దృష్టి ఉన్నదో ఆ దృష్టి మాత్రమే దృష్టి, దాని చేత ఆత్మ దర్శించబడుతున్నాడు. మన లౌకిక దృష్టితో ఆత్మ దొరకడం లేదు అని గోల పెడితే అది దొరకడయ్యా, అది సాధ్యం కాదు అన్నాడు. ఈ విషయాన్ని యాజ్ఞవల్క్యుడు మళ్ళీ మంత్రంలో వ్యాఖ్యానం చేస్తున్నారు. దృష్టే ద్రష్టారంభస్యే నృతే శ్రోతారం శృణుయా నమతేర్మంతారం మన్వీధ న విజ్ఞాతే విజ్ఞాతారం విజానీయా. లోకంలో ఆత్మని దర్శించడానికి 4 చెప్తున్నారు, ఇంతకు ముందు మనకు చెప్పారు విన్నాం. ద్రష్టవ్యహ శ్రోతవ్యహ మంతవ్యహ విజ్ఞాతవ్యహ అని చెప్పారు మధు బ్రాహ్మణం చివరిలో. జ్ఞాన విజానీయాత్ అని ప్రశ్న కూడా వేసి విజిజ్ఞాసస్వ అన్నారు లాస్ట్ ని. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఈ 4 చెప్పాం కదండి. ఈ 4ఇంటిలో ఏది ద్రష్ట, అలాగే శృతి శ్రాతవ్యము, అలాగే మంతవ్యము, అలాగే విజ్ఞాతవ్యము అని అంటున్నాము. అవి 4 కూడా లౌకికమైనటువంటివి కావు. అంటే ఏది చూడడానికి అర్హమైనటువంటిదో దాన్ని ద్రష్టవ్య అంటారు. ద్రష్టవ్య అంటే చూసేసింది కాదు, ఆత్మను చూసేస్తే మళ్ళీ ఇదంతా ఎందుకండి. వీడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి గురువుగారు నాకు ఆత్మ అంటే ఏమిటో చెప్పండి అని అడిగారు అంటే ఆత్మ అడిగి తెలిసిపోయినట్టుగానా కాదు కదా. ఏది చూడాలి అన్నటువంటి దానికి దర్శనార్హ అంటారు భగవత్పాదులు. చూడడానికి అర్హమైనటువంటి వస్తువుని ముందు మనం నిర్ణయించుకోవాలి, ఏది చూడాలి అన్నది నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్న తర్వాతను గురువు ద్వారా శాస్త్రం ద్వారా దానికోసం వినాలి. ఆ తర్వాత తర్కంతో దాన్ని ఆలోచించాలి. తర్కము అంటే ఆలోచించడం అని అర్థం. తర్కం అంటే తర్కశాస్త్రం అని కాదు. తర్కేణ మంతవ్య అంటే ఆలోచించి 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 బాగా ఆలోచించాం. విజ్ఞాతవ్య, ఇప్పుడు మనం దాన్ని తెలుసుకోవాలి. విజ్ఞాతవ్య అన్నది ఎందుకు వాడాను, నిధిధ్యాసితవ్య అన్నది ఉండగా మనకి మధుబ్రాహ్మణంలో విజ్ఞాతవ్య అనేటువంటిది ఎందుకు ఇక్కడ వాడానంటే
అంటే ఆయన అదే తీసుకున్నారు. ఎందుకన్నామంటే విజ్ఞాతవ్యము వేరు, నిధిధ్యాస వేరు. విజ్ఞాతవ్యం అంటే ఏమిటి? ఆత్మను విజ్ఞానమైన ఆత్మ ద్వారా సర్వభూతాంతరస్థమైనటువంటి అన్ని జీవుల యందు సర్వాత్మ భావాన్ని పొందినటువంటి హిరణ్యగర్భ బ్రహ్మతత్వాన్ని పొందాలి. అది విజ్ఞానమయమైనటువంటి ఆత్మ ద్వారా పొందాలి. దేన్ని మనం పొందాలో తెలిస్తే దాని దగ్గరికి వెళ్తాం. ఏమండి, చెన్నై వెళ్ళాలి, చెన్నైకి టికెట్ కొనుక్కుంటాం. బెంగళూరు వెళ్ళాలి, బెంగళూరుకి కొనుక్కుంటాం. ద్రష్టవ్యహ అంటే ఎవరిని చూడాలి? అయ్యా నేను విజ్ఞానమయ ఆత్మని చూడాలి, నేను హిరణ్యగర్భ ప్రజాపతిని చూడాలి, నేను నారాయణుడిని చూడాలి. నువ్వేమిటి చూద్దాం అనుకుంటున్నావు? నీకు టికెట్ ఎక్కడికి కావాలి? ద్రష్టవ్యహ మొదటి. రెండో శ్రోతవ్యహ, ఏమండి ఎక్కడ ఉంటుంది? రమణ మహర్షి గారి పాపం అరుణాచలం ఎక్కడ ఉంటుందో తెలియదు. ఏదో మ్యాప్ చూశారట, ఆ మ్యాప్ లో ఆయన సరిగా ఐడెంటిఫై చేయలేకపోవడం వలన పాప ఇబ్బందులు పడ్డారు. ఆ చరిత్ర చదివిన వాళ్ళకి అది తెలుస్తుంది. అయితే మనం ఏం చెయ్యాలయ్యా? శ్రోతవ్యహ ఎవరినైనా అడగాలి. ఎవరిని అడగాలండి? తెలిసిన వాడిని అడగాలి. నన్ను అడిగితే దారి చెప్పగలనా? ఎవరు తెలుసునో వాళ్ళని అడగాలి. అంటే ఇప్పుడు మనకి బ్రహ్మ కావ హిరణ్య బ్రహ్మో లేకపోతే నారాయణుడో కావాలి. వాడిని చూసినటువంటి వాడు, వాడు ఎక్కడున్నాడో తెలిసినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు అది కావాలండి అని అడగాలి. దాన్నే గురువు, ఆ గురువు దగ్గరికి వెళ్ళాం, ఆ గురువుని అడిగాడు. చాలా మంది శిష్యులు గురువుని అడిగారు. అన్ని ఉపనిషత్తుల్లోనే మీకు ఆ ప్రశ్నలు ఉంటాయి. అయ్యా మాకు ఇది చెప్పని వాళ్ళు అడుగుతారు, మీకు చెప్తారు. అది ముందు ఫలానాది అని. తర్వాత శాస్త్రం, వాళ్ళు మామూలు మాటలు చెప్పరు. అలాగండి ఇలాగండి కౌగులు కాకరకాయలు ఉండవు, శాస్త్రబద్ధంగా చెప్తారు. శాస్త్రత గురుతశ్చైవ అని ఎందుకంటారంటే గురువు చెప్పే వాక్యం కూడా శాస్త్రమే కాబట్టి. విన్నాం, వింటే అయిపోతుందా అండి? బాగా ఆలోచించాలి. బాగా ఆలోచించాం, అక్కడికి ఎలా చేరాలో దారితో బాగా చేసుకున్నాం గట్టిగా. ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలి. విజ్ఞాతవ్యహ, ఇది నాలుగు అలౌకికమైనటువంటి ప్రక్రియ అండి. ఇది లౌకిక ప్రక్రియ కాదు అంటున్నారు యాజ్ఞవల్క్యుల వారు. ఈ నాలుగు ఏమండి? దర్శనార్హ అంటే ఏదో ఒక చార్మినార్ చూడటం లాగా, అది చూడాలి అనుకున్నాం. ఎక్కడ ఉంటుందని అడిగాం, ఫలానా చోట ఉంటుందని చెప్పారు. ఎలా వెళ్ళాలి అని అడిగాం, ఫలానాలో వెళ్ళాలన్నారు. వెళ్ళాం, చూసాం. అలా నువ్వు నాకు ఆత్మను చూపించంటే ఇది లౌకిక వస్తువు కాదయ్యా, ఇది అలౌకిక వస్తువు. దీనికి ఏం కావాలయ్యా? నీకేం కావాలో ముందు నిర్ణయించుకోవడం ద్రష్టవ్యాహ, నువ్వు గురువుని ఆశ్రయించడం, శాస్త్రాన్ని ఆచరించడం శ్రోతవ్యాహ, నువ్వు బాగా దాని గురించి ఆలోచించడం మంతవ్యాహ, దాన్ని పొందేటువంటి జ్ఞానాన్ని పొందడం విజ్ఞాతవ్యాహ అన్నారు. అదే మంత్రాన్ని చెప్తున్నారు. నా దృష్టే దష్టారంభస్కే శృతేహ శ్రోతారం తృణుయా నమతేర్ మత నమతేర్ మంతారంభీధ విజ్ఞాతే విజ్ఞాతారంభిజానీయాహ. లౌకికమైనటువంటి దృష్టి, దృష్టే అంటే చూపు, చూడబడేది అవుతుంది కానీ చూచేది కాదయ్యా. అంటే ఈ చూపుని లోపల ఆత్మ చూస్తుంది కానీ ఈ చూపు ఆ ఆత్మని చూడలేదయ్యా. ఈ ఆత్మని ఈ చూపు చూడలేదు, ఈ చూపుని మాత్రం లోపల ఉన్న ఆత్మ చూస్తుంది. ఈ దృష్టిని ఆ ద్రష్టారహ అంటే చూసేటువంటి వాడు ఎవడైతే లోపల ఉన్నాడో వాడు చూడగలడయ్యా. ద్రష్టారం దృష్టికి లౌకికమైనటువంటి చూపుకు, ద్రష్ట అంటే సాక్షి చైతన్యమైనటువంటి ఆత్మ. ఆ ద్రష్టను అంటే ఆత్మను ఈ దృష్టితో చూడలేదు, ఈ కంటితో మనం ఆత్మని చూడలేము. దృష్టి అయినటువంటి ఆత్మ నిత్యం, ద్రష్ట అయినటువంటి అదే ద్రష్ట కూడా, అదే చూసేది కూడా, ఆత్మ చూచేది చూడబడేది కూడా కాబట్టి నిత్య దృష్టి వ్యాపకం, లౌకిక దృష్టి వ్యాప్యం. అంటే వ్యాపించి ఉండేది లౌకిక దృష్టి, వ్యాపింప చేసేది లోపలుండే నిత్య దృష్టి. నిత్య దృష్టి ఏదైతే ఉన్నాదో అది వ్యాపకం కాబట్టి
ఈ వ్యాప్యమైనటువంటిది ఆ వ్యాపకాన్ని ఎప్పుడూ చూడలేదు, అలా చూడడం సాధ్యం కాదు అన్నారండి. అని లౌకిక దృష్టి అనేది రూపం చేత రంజించబడినటువంటిదై రూపాన్ని తెలియజేస్తుంది. మనం లోకంలో మనుష్యులందరినీ చూస్తాం, ఆ మనుష్యులు మనం చూసాం. గుర్తు పెట్టుకోవాలంటే ఆ రూపం ఒక 10 సార్లు 15 సార్లు 100 సార్లు చూస్తే, అంటే అంతసార్లు చూడాలా అనకండి, నాలాంటి జడు ఎన్నిసార్లు చూడాలి, ఓసారి చూసినా గుర్తు పెట్టుకోగలిగిన వాళ్ళు ఉండొచ్చును. నా బోటి వాళ్ళు ఎక్కువగా మనుషులు గుర్తు పెట్టుకోలేం, ఏదో చూస్తాం ఆహా అనుకుంటాం, లేదా పేరు వింటాం అలాగే అనుకుంటాం. ఏమిటి కారణం అండి అంటే ఏదో ఆ బుద్ధి కొనే లోపం, సరిగా గుర్తు పెట్టుకునేటువంటి శక్తి దానికి లేదు, మనం ఏం చేస్తాం. అయితే ఈ రూపం అనేటటువంటిది గుర్తు పెట్టుకోవటం వలన లౌకిక దృష్టి వస్తువుని చూస్తున్నారు. ఏమంటే ఇది ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ లక్షణాలు దానికి ఉన్నాయి, దానికి ఆ రూపం ఉన్నది, ఆ రూపాన్ని చూసింది, ఆ రూపాన్ని గుర్తు పెట్టుకున్నారు, ఇది ఫ్రిడ్జ్ అన్నారు. ఏమండి, రూపం చేత రంజించబడేటటువంటి రూపాన్ని తెలియజేస్తుంది లౌకిక దృష్టి. ఈ దృష్టి సాక్షి అయినటువంటి చైతన్యం వల్లనే పనిచేస్తున్నారు. ఇది ఎందుకు పనిచేస్తున్నదండి, లోపల ఉన్నవాడు పనిచేయిస్తున్నాడు. ఓ 50 సంవత్సరాలు అయితే విశాఖపట్నం తెలుసు, ఏ వీధి వెళ్ళాలన్నా కొత్తలాగే ఉంటుంది. ఏమయ్యా అంటే బుద్ధి లోపం, ఆ బుద్ధి సరిగా గుర్తు పెట్టుకోవటం లేదు, మనం ఏం చేసినా మరి దానికి గుర్తు ఉండడం లేదు, మన చేతకాంతనం అనుకోవడం ఊరుకుంటున్నాం. అలాగా ఈ చైతన్యం లోపల ఉన్నటువంటి చైతన్యం క్లియర్ గా మనకి ఆ గుర్తుల్ని కలిగించింది అనుకోండి, ఆ వస్తువుని మనం గుర్తు పెట్టుకోగలం. కొంతమందికి ఓసారి దారి చూస్తే మరిచిపోరు, ఓసారి వ్యక్తిని చూస్తే మరిచిపోరు, కొంతమంది పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇలాంటివి బాగా జ్ఞాపకం ఉంటాయి, కొంతమందికి గుర్తుండవు. కారణం ఏమిటండి అని అంటే చెప్పలేము, నాకు తెలియదు. ఈ దృష్టి యొక్క సాక్షి అయినటువంటిది లోపల ఉన్నది, అది పనిచేస్తున్నది కాబట్టి యువతలు ఉన్నటువంటి రూపాన్ని ఇది గుర్తిస్తున్నారు. అయితే ఈ దృష్టి లోపల ఉన్న ఆత్మని కూడా గుర్తించగలదా? అలా గుర్తించలేదండి. ఎందువల్లంటే దాని చేతనే ఇది పనిచేస్తున్నారు కాబట్టి ఇది దాన్ని మాత్రం గుర్తించలేదు. అది చెప్పిన మాట అన్నింటినీ ఇది గుర్తిస్తుంది, కానీ ఇదిగో వీళ్ళు ఫలానా వీళ్ళు ఫలానా వీళ్ళు ఫలానా గుర్తు పెట్టుకో అంటే గుర్తు పెట్టుకుంటుంది, కానీ నేను ఫలానా నన్ను గుర్తు పెట్టుకో అంటే అది గుర్తు పెట్టుకోలేదు. పనిచేస్తున్నదే దాని వల్ల కాబట్టి దీనికి ఆ శక్తి లేదయ్యా, లౌకిక దృష్టి దాన్ని చూడలేదు. కాబట్టి కంటి చూపుకు సాక్షి ఆంతరమైనటువంటి చైతన్యాన్ని నువ్వు భౌతిక వస్తువుల్లా చూడడం కుదరదు అని చెప్పారు. అదేవిధంగా చెవి వినడం అనేటువంటి పని చేయాలి. ఆ శ్రోతారం అంటే వినబడేటటువంటిది, ఈ శ్రోతారమైనటువంటి దాన్ని ఈ శృతి వినలేదయ్యా. అది వినమంటే ఇది వింటున్నది, అది వినమనకపోతే ఇది వినలేదు. కాబట్టి ఆ వినమన్నటువంటి వస్తువును చూసే శక్తి ఈ వింటూ ఉన్నటువంటి చెవికి లేదయ్యా, దాన్ని వినే శక్తి దీనికి లేదయ్యా. వినికిడి అనేటువంటి వ్యాపారాన్ని వినే సాక్షి రూపమైనటువంటి చైతన్యాన్ని ఆత్మను లౌకికమైనటువంటి చెవి ద్వారా మనం వినలేం. అలాగే కేవలం మనోవృత్తిగా మనస్సుగా వ్యాపించేటువంటి సాక్షి చైతన్యాన్ని ఆత్మను మనోవృత్తిలో భాగంగా మనం తెలుసుకోలేం. అంటే ఇప్పుడు మీకు ఇందాక 4 చెప్పాను, దర్శనార్హం ఏదండి అని అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ అది నిశ్చయించాలి. మనం ఏమిటి చూడాలి అన్నది అది నిశ్చయించాలండి. అధీహి భగవో బ్రహ్మన్ ఇతి అయా గురు అంటే వారు నిర్వ పితరం ఉపససార అధీహి భగవో బ్రహ్మన్నితి వారుని భృగురు వారుని భృగువైనటువంటి వారుని వరుణపుత్రుడైనటువంటి భృగు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి భృగురువై వారుని పితరం ఉపససార తండ్రి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి అడిగాడు
అధీహి భగవో బ్రహ్మన్, నాకు బ్రహ్మ పదార్థాన్ని తెలిసేటట్టుగా చెయ్యి అన్నాడు. తపసాతద్విజిజ్ఞాసస్వ, తపస్సు వల్ల తెలుసుకో అన్నాడు. మా నాన్నగారు తెలుసుకునే ఉన్నారు కదా, అడిగిన వాడు కొడుకు కదా, ఒరే ఇదిగో చూడరా చూపించేస్తే అయిపోయింది కదా, అలా కుదరదు కాబట్టి తపసాతద్విజిజ్ఞాసస్వ, తపస్సుతో దాన్ని తెలుసుకో అన్నారు. అంటే ఏమిటి, వీడు అడగడానికి అధీహి భగవః బ్రహ్మన్, బ్రహ్మ పదార్థాన్ని నాకు, బ్రహ్మ అనేటువంటి దాన్ని నాకు చూపించు, లేకపోతే నాకు గోచరించేటట్టుగా చెయ్యి. ఇది ద్రష్ట అంటే, ద్రష్టవ్య అంటే ఇది దర్శన అర్హమైనటువంటి విషయం, ఇది నాకు కావాలి అని మనకు తెలిసింది. శ్రాతవ్య అంటే వినాలి. ఏది వినాలి, పరమాత్మ శబ్దాన్ని వినాలి, ఆత్మశబ్దాన్ని వినాలి. అది ఈ చెవి వినలేదండి, అది ఎక్కడ మనం వినాలి, లోపల వినాలి. ఆ వినవలసింది లోపల వినాలి కాబట్టి ఈ చెవి మాత్రం ఆ వినడం అన్న పని చేయలేదండి. కాబట్టి గురువుని ఆశ్రయిస్తే గురువు యొక్క కటాక్షం చేతను లోపల మనకి వినబడవలసినటువంటి మాట వినిపిస్తుంది, లోపల మనం వినడం అనేటువంటి పని జరుగుతుంది. అలాగే మంతవ్య అన్నటువంటిది మనోరూప వృత్తి, అది నేను బాగా ఆలోచిస్తున్నాను సార్, ఆలోచిస్తున్నాను సార్, నథింగ్, ఏం ఆలోచించడం లేదు. ఏం చెయ్యాలండి దాన్ని, ఆ మనోరూప వృత్తిని దాన్ని పట్టుకో వెళ్ళి ఆత్మలో మనం పెట్టినట్టుగైతే, ఆత్మ విచారణలో దాన్ని పెట్టినట్టుగైతే, ఏది మనం విచారించవలసినటువంటి ఆలోచించవలసినటువంటి విషయమో తెలుస్తుంది. అలాగే విజ్ఞాతవరం అంటే బుద్ధిని ప్రకాశింపజేసేటువంటి ఆత్మను బుద్ధి వృత్తి ద్వారా అంటే విజ్ఞానం ద్వారా మనం తెలుసుకోలేము. అంటే చాలాసార్లు చెప్తూ ఉంటాను, కల్పనల వల్ల మనకు పరమాత్మ తెలియదు. మనం ఏదో తెలివైన వాళ్ళం కదా అని ఇలా కల్పన చేస్తాను, అలా కల్పన చేస్తాను, ఇలా చెప్తాను, అలా చెప్తాను అంటే లొంగదు. ఏ విధంగా అయితే శృతి చెప్తున్నాదో ఆ విధంగానే మనం తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకోవలసినటువంటిది, ఆలోచించవలసినటువంటిది, వినవలసినటువంటిది, చూడవలసినటువంటిది ఆత్మే. కాబట్టి ఆత్మ అనేటువంటిది ఈ బయట ఉన్నటువంటి కన్నుతో కానీ చెవితో కానీ కోరికల్ని పెంపొందించే మనస్సుతో కానీ కల్పనలు చేసేటువంటి బుర్రతో కానీ ఆ పరమాత్మని చూడడం సాధ్యం కాదు, ఆ పరమాత్మని పొందడం సాధ్యం కాదు అని చెప్పారండి. ఆత్మ ఇటువంటిది కాబట్టి ఆవు గుర్రం మొదలైనటువంటి వాటిలాగా ఆత్మను చూపించడానికి వీలు కాదు. ఆవు గుర్రం అనేటువంటివి కూడా మనలాంటివే కాబట్టి వాటిని మనం చూడొచ్చు వినొచ్చును, కానీ ఆత్మ మనలాంటిది కాదు కాబట్టి సాధ్యం కాదు. అంటే ఇక్కడ పూర్వపక్షం వాళ్ళు అన్నారు, నా దృష్టే ద్రష్టారం అనేటువంటి వాక్యంలోని పదాలకు అర్థం మరి కొంతమంది మరో రకంగా చెప్తారండి. దృష్టే అంటే చూపు యొక్క, ద్రష్టారం అంటే కర్తను. రూపాలు బట్టి చూపులో వచ్చేటువంటి తేడాలు పక్కన పెట్టి ఈ చూపుకి కర్త అయినటువంటి ఆత్మను నువ్వు చూడలేవు అంటారు. చూపుకు కర్త అయినటువంటి ఆత్మ, చూపు కార్యము కర్త ఆత్మ, దాన్ని చూడలేవు అంటారు. దృష్టే అనేటువంటిది షష్ట్యంత పదం కాబట్టి షష్ఠీ విభక్తి అంతమంది కర్మ అని అర్థం చెప్పాలి, కార్యము అని అర్థం చెప్పాలి. ఆ చూపు ఆత్మచేత చెయ్యబడుతున్నారు కాబట్టి కుండా మొదలైనటువంటి వాటిలాగా ఈ ఆత్మని కర్త అని చెప్పాలి. కాబట్టి ఈ కర్త, ఈ కర్తని ఆ కర్మ చూడలేదు అని మనం చెప్పాలి అని అంటారండి. పుట్టి నశించేటువంటిది కార్యం అవుతుంది కాబట్టి ద్రష్టారం అనేటువంటి పదానికి చివర తృచ్ఛ అనేటువంటి ప్రత్యయం ఉన్నది కాబట్టి దానికి అర్థం చేసేవాడు కర్త అని. కాబట్టి ద్రష్టారం అంటే చూపును పుట్టించేటువంటి వాడు కర్త ఆత్మ. పుట్టించేటువంటి ఆత్మని ఈ చూపు చూడలేదు అని అర్థం చెప్పాలి. అందువల్ల ఈ ఆత్మ దృష్టికి ద్రష్ట, చూపుకు కర్త అని కొందరు అంటారండి అన్నారు. అంటే భగవత్పాదుల వారు అలా కుదరదయ్యా,
ఇలా వ్యాఖ్యానం చేసేటువంటి వాళ్ళకి దృష్టే అనేటువంటి షష్ట్యంత పదం ప్రయోజనం లేనటువంటిది అవుతుందని గుర్తించడం లేదు. అలా అర్థం చెప్పామనుకోండి, దృష్టేహ ద్రష్టారం అంటే, ద్రష్టారం అంటే చూడబడేటట్టుగా చేసేవాడు అంటే చూసేవాడు. చూసేవాడు అంటే చూపు లేకుండా చూడటం ఎలా సాధ్యమండి? చూడడానికి వస్తూ ఉండాలి, చూపు ఉండాలి, అప్పుడే కదా చూసేవాడు అన్న పదం వాడతారు. మళ్ళీ దృష్టేహ ద్రష్టారం అనడం ఎందుకండి? అది అనవసరమైనటువంటి విషయం కదండి. కాబట్టి ఇక్కడ షష్ట్యంతమైనటువంటి దృష్టేహ అనేటువంటి పదం నిష్ప్రయోజనం అయిపోతుంది అన్న విషయం వాళ్ళకి తెలియటం లేదు. ఒకవేళ వాళ్ళు అది గమనించినా అది పునరుక్తో, లేకపోతే అదో పెద్ద విషయం కాదను, లేకపోతే వైదికల్లో అంటే ఈ శృతులు చెప్పేవాళ్ళు ఏదో పొరపాటున అన్నారను పక్కన పడేస్తారండి అన్నారు. అంటే పూర్వపక్షం వాళ్ళు అన్నారు దృష్టే అనేటువంటి షష్ట్యంత పాఠం పునరుక్తి ఎలా అవుతుంది అన్నారు. అంటే ద్రష్టారం అనేటువంటిది వాడినప్పుడు దృష్టే అనేటువంటిది పాఠం పునరుక్తి ఎలా అవుతుంది అన్నారు. అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. ఒక కొంతకాలం క్రితం నేనేదో చిన్న చదువు చదువుకుంటూ అనేటువంటి రోజుల్లో, ఓ 15 ఏళ్ల వయసులో, పినాకి గింట అన్యుండు ధానుష్కుండు లేడు అని ఒక పదం వచ్చింది. పినాకము అంటే ఏమిటండి అని అడిగారు లెక్చరర్ గారు. ఏదో తెలుసో తెలియకో లేచి, ఏమండి పినాకము అంటే ధనుస్సు అండి అన్నారు. అంటే వెంటనే ఆయన డిక్షనరీ తెప్పించారు. మీరు చెప్పారు కరెక్ట్ అని మీకు నమ్మకం ఉన్నదా అని నన్ను అడిగారు. అవునండి నమ్మకం ఉన్నదండి, హరవిలాసంలో ఏసు పినాక చాపమున ఈశుడు అని ప్రయోగం ఉంది, పినాకమనిడి చాపముతో అని చెప్పాడండి అన్నా. ఆ మీరు మీరు కరెక్ట్ అంటున్నారు కదా చూడండి అన్నారు. తీసి చూపించారు ఆ పుస్తకం. ఆ శబ్దరత్నాకరంలో పినాకము చాపము త్రిశూలము అని రెండు అర్థాలు రాశారు. చూశారా నేను త్రిశూలం అన్నాను, త్రిశూలమే కరెక్ట్ అన్నారు ఆయన. అంటే అలా కుదరదండి. అంటే నేను నిజంగా చిన్నవాడినే ఆయన ఉద్యోగ ఆయన లెక్చరర్ కానీ ఓ మాట అన్నాను. ధానుష్కుండు లేడు అన్నారండి, ధనుస్సుని వాడేవాడిని ధానుష్కుడు అంటారు. కాబట్టి ఇక్కడ పినాకము అన్నటువంటిది ధనుస్సు అని చెప్తేనే ధానుష్కుడు అన్నటువంటి పదం కరెక్ట్ అవుతుంది, లేకపోతే తప్పు అవుతుంది. కాబట్టి ఇక్కడ ధనుస్సు అనే చెప్పాలండి అన్నాం. అది చిన్ననాటి విషయం. ఇక్కడ కూడా అలాగే మనం ద్రష్టారం అన్నాం అనుకోండి, చూసేవాడు అనే అర్థం చెప్పాలి. మరో అర్థం చెప్పడానికి లేదు. అక్కడ దృశ్య అన్నటువంటి ధాతువే తీసుకోవాలి. దృష్టేహ ద్రష్టారం ఏమిటండి? అది అనవసరం కదా, పునరుక్తి అవుతుంది కదా అంటే సిద్ధాంతులు ఎలా అవుతుంది అని అడిగారు. అంటే ఇక్కడ తృచ్చు అంతంలో ఉన్నటువంటి ద్రష్ట అనేటువంటి పదం దృష్టిని చేసేవాడు అనే అర్థాన్ని చెప్తూ ఉంటే మళ్ళీ దృష్టేహ అన్నటువంటి కర్మార్థకమైనటువంటి షష్ఠీ విభక్తి ఎందుకండి? అది అర్థం కదా. చూపు యొక్క ద్రష్టను నీవు చూడవు అంటే సరిపోతుంది. ద్రష్ట అనేటువంటి పదంలో దృష్టాతు యొక్క తృచ్ఛ అనేటువంటి ప్రత్యయంతో కూడుకున్నటువంటి పదం ఉన్నది కదా. ఆ క్రియనే చేసేటువంటి కర్త అనేటువంటి అర్థంలో దాన్ని ఆపనే చేసేటువంటి కర్త అంటే చూడడం అనే పని చేసేటువంటి కర్త చూసేవాడు అన్న అర్థంలోనే కదా పాణ్ణి దాన్ని విధించాడు. ఇక్కడ సూత్రం కర్తరి కృతు తృచవు అన్నటువంటి సూత్రం ఉంది కదా, మరి కర్తృత్వం ఏదైనా చెప్పడం ఎందుకండి? దృష్టే అన్నటువంటి కర్మని మరి చెప్పక్కర్లేదు కదా, కర్తున్నాడు అంటే కర్మ ఉన్నట్టుగా కదా అన్నారు. గంత అంటే వెళ్ళేవాడు అనే అర్థం. గంత గచ్చతి అనక్కర్లేదు కదండి, గంత అంటే వెళ్ళేవాడు. బిభేతి అన్నాం అనుకోండి, భేత్త అంటే భయపడుతూ ఉన్నటువంటి వాడు. లేదు భేత్త భిద్యతి అన్నాం అనుకోండి, ముక్కలు చేస్తూ ఉన్నటువంటి వాడు ముక్కలు చేస్తున్నాడు. ముక్కలు చేస్తూ ఉన్నవాడు ముక్కలే చేస్తాడు, మరేమిటి చేస్తాడు? వెళ్ళాడు, వెళ్ళేవాడు వెళ్ళడమే చేస్తాడు, మరేం చేస్తాడు? చూసేవాడు చూడటమే చేస్తాడు, మరేం చేస్తాడు? అక్కడ మళ్ళీ కర్మ విషయాన్ని ఎందుకు చెప్పాలండి?
గంటారం నయతి వెళ్ళేవాడిని తీసుకో వెళ్తున్నది అనేటువంటి శబ్ద వాక్యాల్లో శబ్ద ప్రయోగం అంత మాత్రమే. ఏదైనా ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం లేకపోతే గంటారం నయతి అన్నటువంటి పదం వాడక్కర్లేదు. గంటారం అంటే వెళ్తున్నాడు, వెళ్ళిన వాడిని తీసుకో వెళ్తున్నది అని చెప్పక్కర్లేదు కదండి. అక్కడ ఏదో ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉండాలి. అటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం ఇక్కడ కూడా ఉండాలి. అంటే ద్రష్టారం అనేటువంటి చోట కూడా ప్రత్యేకమైన ప్రయోజనం ఉండాలి. ఇంకా ఏమిటంటే దృష్టే అనేటువంటి వారికి తగినటువంటి అర్థం వస్తూ ఉంటే అది అర్థవాదం అని ముఖ్యార్థాన్ని తాత్పర్యం చెప్పలేదని పక్కన పెట్టడం కుదరదు. దృష్టే అంటే చూపు అన్నటువంటి అర్థం వస్తున్నారు. ఇది పొరపాటుగా అధ్యయనంలో దొరికినటువంటి పదం కాదు. కాన్వశాఖ వాళ్ళు మాధ్యంద్ర శాఖ వాళ్ళు కూడా ఈ దృష్టే అన్నటువంటి పదాన్ని వాడుతున్నారు. కాబట్టి ఈ పదాన్ని పునరుక్తి రూపంగా కర్మగా చెప్పేటువంటి వ్యాఖ్యాతలకి బుద్ధిమాంద్యం ఉన్నది అన్నారు భగవత్పాదుల వారు. వాళ్ళ బుర్ర సరిగా పనిచేయడం లేదన్నారు. అంతేకాని వేదాధ్యయనంలో చేసిన వాళ్ళలో పొరపాటు లేదు. దృష్టేహ ద్రష్టారం అనేటువంటి చోట ఏదైతే ద్రష్ట అయినటువంటి ఆత్మచేత నడిపించబడుతున్నాదో ఆ దృష్టి అన్న విశేషార్థాన్ని చెప్పడానికి దృష్టేహ ద్రష్టారం అన్నారండి. అంతకి నడిపించి దృష్టేహ ద్రష్టారం అన్న చోట ఆ దృష్టి అన్నదానికి వేరేగా అర్థం లేదు అనే ఉద్దేశం కాదండి. అక్కడ దానికి ముఖ్యార్థం ఏమిటంటే అది ఆత్మచేత నడిపించబడుతున్నారు. ఆత్మ ఎవరు? చూసేటువంటిది. చూసేటటువంటి ఆత్మచేత చూడబడేటటువంటిది కాబట్టి అది ఆత్మని చూడలేదు అని అర్థం చెప్పాలి. అలా విశేషార్థాన్ని చెప్పాలి కాబట్టి దృష్టే ద్రష్టారం అన్నటువంటి పదాన్ని వాడారని భగవత్పాదులు వారు చెప్పారండి. మనం ఇంకా ఈ వ్యాఖ్యానం మరి కొంత ఉన్నది. ఇప్పటికే మనం సుమారు గంట సేపు దగ్గర అయిపోతున్నారు కాబట్టి ఆ రేపు ఆ చిన్న విషయాన్ని పూర్తి చేసుకుందాం. స్వస్తి.